కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికలకు పచ్చజెండా ఊపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన రిపోర్ట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఈ వింటర్ సెషన్ లోని బిల్లు కూడా ప్రవేశపెట్టనుంది. వన్ నేషనల్ వన్ ఎలక్షన్ పై 2023 సెప్టెంబర్ 2న రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ 191 రోజుల పాటు పరిశోధన చేసింది. అయితే ఈ ఏడాది మార్చి 14న 18,626 పేజీలతో రాష్ట్రపతి ముర్ముకు నివేదిక ఇచ్చింది. అందులో 47 రాజకీయ పార్టీలు అభిప్రాయాలు తెలిపితే 32 పార్టీలు మద్దతు తెలిపాయి. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికలకు పచ్చజెండా ఊపింది. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం కేంద్ర కేబినెట్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది, జమిలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఉదయం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గతంలో 2023లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత 2024 మార్చి 14న కేంద్ర ప్రభుత్వానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీకి సంబంధించిన నివేదికను సమర్పించింది. దానిపై ఈ రోజు ఏదైతే గతంలో కేంద్ర ప్రభుత్వానికి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని కమిటీ నివేదికను సమర్పించిందో దానికి కేంద్ర కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపింది. అంటే ఈ వన్ నేషన్ ఎలక్షన్ కమిటీ ఇచ్చిన నివేదికను స్వీకరించామంటే, యాక్సెప్ట్ చేశామంటూ కేంద్ర కేబినెట్ లో ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి యాక్సెప్ట్ చేశామంటూ కూడా తెలియజేశారు. కానీ దానికి సంబంధించి అధికారికంగా ఇంకా నిర్ణయాలు వెల్లడించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో ఆమోదం తెలిపినప్పటికీ కూడా చట్టసభలో దానికి సంబంధించి ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. ఇటు పార్లమెంట్ లో వచ్చే శీతకాల పార్లమెంట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దానికి అన్ని పార్టీలు ఆమోదం తెలపాలి. ఇటు లోక్సభలోను రాజ్యసభలోను ఆ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆమోదం పొందాలి. ఆమోదం పొందిన తర్వాత దానిలో ఉన్న క్లారిటీస్ ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అనే దానిపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం చూసుకుంటే వివిధ పార్టీలకు సంబంధించిన నేతలతో పాటు ఇటు లా కమిషన్ సంబంధించి ఇటు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల ప్రకారం కూడా దాంట్లో కొన్ని క్లారిటీస్ కానీ దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఆ కేంద్ర ప్రభుత్వంకి సంబంధించి గతంలో ఏదైతే మార్చి 14న 2024లో సమర్పించారో దానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో నిర్ణయాలు తీసుకున్నారు. దానికి వారు సమర్పించిన నివేదికను మేము స్వీకరించాము, యాక్సెప్ట్ చేశామని మాత్రమే తెలిపింది. కానీ మొత్తంగా ఎన్నికలు జమిలి ఎన్నికలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నాము, త్వరలోనే ఎన్నికలు ప్రకటిస్తాం, నిర్ణయాలు తీసుకున్నాము, దీనిపై త్వరలో ప్రకటన చేస్తాం అనేది ఏం చెప్పలేదు. కానీ జస్ట్ యాక్సెప్ట్ చేశాం. ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ కమిటీ ఇచ్చిన నివేదికను మాత్రమే యాక్సెప్ట్ చేశారంటూ కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా నిర్ణయాలు వెల్లడించాల్సి ఉంటుంది. దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా, జమిలి ఎన్నికలు నిర్వహించడానికి ఎటువంటి నిర్ణయాలు వెల్లడిస్తారు, దాంట్లో మార్పులు చేర్పులు ఏంటి అనే దానిపై కూడా ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది. మరోవైపు పార్లమెంట్ లో ఈ బిల్లు అనేది పాస్ కావాల్సి ఉంటుంది. ఏదైతే రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ నివేదికను సమర్పించిందో ఆ కమిటీకి కేబినెట్ ఆమోదం తెలిపినప్పటికీ పార్లమెంట్ లో అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుని పార్లమెంట్ లో బిల్లు రూపుదాల్చాల్సి ఉంటుంది. ఇటు రాజ్యసభలో లోక్సభలో ఆమోదం పొందినప్పటికీ మళ్ళీ రాజ్యసభలో ఆమోదం పొందాలి. అందరి ఆమోదం యజ్ఞంతోనే ఈ జమిలి ఎన్నికలు అనేవి జరగాలి. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారనే దానిపై కూడా ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మౌన్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.